नमस्ते वेलकम टू डाइट मेन्यू। सो ई रोज चिकेन गुरिंचि इंका चाला इन्फर्मेशन तेलुसुकुंदाम अलागे एं रेसिपी चेस्तारो चूद्दाम। Let's invite our nutritionist Tejashri. Hello Tejashri. Hi Ashini garu. Welcome Mandi. Thank you. Same pinch. Hello unnaru. Baunna meeru? Nen kuda chaala baunnanandi. So చికెన్ గురించి చెప్తున్నారు కాబట్టి చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను అన్నమాట. నేను ఏమేం రెసిపీస్ చేస్తారు ఏంటి అని చెప్పి చక్కగా డిసీజెస్ గురించి కాకుండా వాటి వాల్యూస్ చెప్తున్నారు అండ్ టేస్టీగా చేసి పెడుతున్నారు. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. నాకు నా ఫేస్ లో చూసారా చికెన్ అనగానే మొత్తం వెలిగిపోతుంది. ఓకే, సో ఒక్కరోజు అయితే మనం మాట్లాడుకున్నాం చికెన్ గురించి, కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పారు, బేసిక్స్ అని B12 అండ్ నయాసిన్, సో ఇవన్నీ ఉంటాయని చెప్పేసి, ప్రోటీన్ ఎలాగో ఉంటుంది చికెన్ లోని, అండ్ ఈ రోజు దీనికి సంబంధించి ఏ రెసిపీ చేస్తున్నారు? సో ఇవాళ మనం చేసేది చికెన్ కోకోనట్ కర్రీ. సో ఈగా వెయిట్ చేస్తున్నాను నేను ఏమేమి రెసిపీస్ చేస్తారని చెప్పేసి. సో చికెన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ రోజు చికెన్ కోకోనట్ కర్రీ ప్రిపేర్ చేస్తారంట. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కోకోనట్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉల్లికాడలు, కొబ్బరిపాలు, నూనె, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, నిమ్మకాయ, ఉప్పు, వెల్లుల్లి. కోకోనట్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఏం చేయాలండి ఫస్ట్? సో ఫస్ట్ మనం కట్ చేసుకోవాలి, ఉల్లికాడలు కట్ చేసుకోవాలి. సో ఉల్లికాడలు అంటే ఓన్లీ ఉల్లికాడలు ఒకటే వేస్తారు, ఆనియన్స్ ఎందుకు తీసేస్తారు? అవి కూడా వేస్తున్నాను. వేస్తారా? బాగుంటాయి కదా ఇవి కూడా. యాక్చువల్లీ చాలా మంది ఉల్లికాడలు అంటే ఓన్లీ ఆ ఉల్లికాడల వరకే కుక్ చేస్తూ ఉంటారు, అవి పడేస్తారు. అవునవును, నేను చేసేటప్పుడు అయితే మొత్తం యూజ్ చేస్తాను. అవునా? యాక్చువల్లీ మంచిది, ఇది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో నేను ఆనియన్స్ యూజ్ చేయలేదు అని అన్నానని చెప్పేసి ఈరోజు ఆనియన్స్ తీసుకొచ్చాను. అప్పుడు స్ప్రింగ్ యాడ్ చేశారు దానికి. ఓకే, నెక్స్ట్ ఉల్లికాడలు కట్ చేసుకున్నాను, ఇప్పుడు వెల్లుల్లి కట్ చేసుకుందాం. ఈసారి నుంచి నేను తక్కువ తీసి తీసుకొస్తానే. అవునా? సరే అండి, నాకు ఒక పని తగ్గుతుంది. మీరు అలా కొంచెం తీస్తూ ఉంటే పాప నాకు బాధ కలుగుతుంది. అయ్యో చాలా థ్యాంక్స్ అండి, ఇంత ఆలోచిస్తున్నారు నాకోసం. మీరు ఆలోచించండి, మా న్యూట్రిషనిస్ట్ మీరు, మరి మా హెల్త్ గురించి మీరు ఆలోచిస్తారు కదా. అందాలన్నమాట, పేస్ట్ కూడా వేసుకోవచ్చా కావాలి? పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కోకోనట్ కర్రీ కదా, వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బెటర్ అల్లం కర్రీ. సో ఇది మనం చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి అశ్విని. దాని ముందు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, సో వెల్లుల్లిని కూడా కట్ చేసుకోవాలి పీసెస్. యా, చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ వేద్దామా? యా, ఆయిల్ వేద్దాము. కొంచెం చాలండి నూనె, ఎక్కువ కొంచెం వేడైనాక వెల్లుల్లి ఇంకా ఉల్లికాడలు వేసుకుందాం. ఓకే, సో ఉల్లికాడలలో ఏమన్నా ఉపయోగం ఉందా మనకి? యాక్చువల్లీ ఉల్లికాడల్లో కూడా వైటమిన్ సి రిచ్ అండి, సో చాలా మంచిది. అంటే ఉల్లిపాయలు కూడా వైటమిన్ సి రిచ్ ఉల్లిపాయలు. ఓకే, ఉల్లిపాయల్లో బయోటిన్ కూడా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది బయోటిన్ హెయిర్ స్కిన్ కోసం వాడుతూ ఉంటారు కదా, హెయిర్ ఎస్పెషల్లీ. హెయిర్ ఎసెన్షియల్స్ చాలా వాడుతూ ఉంటాము. అవును, యా. ఇప్పుడు వెల్లుల్లి వేసేద్దాం అశ్విని. ఉల్లికాడలు కూడా వేసేద్దాం. ఓకే, ఈ మధ్యన బాగా తెలుస్తుంది కదా అందరికి ఆనియన్స్ గురించి. సో ఉల్లిపాయలతో ఇంత యూస్ఫుల్ అని చెప్పేసి చాలా మంది తెలియదు ఇది వరకు, జస్ట్ గ్రేవీ కోసం అని చెప్పేసి వేసుకునేవారు. కరెక్ట్, బట్ బయోటిన్ ఇస్తుంది అండ్ అలాగే సప్లిమెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు చాలా మంది. సో అలా కాకుండా డైరెక్ట్ ఇవి తీసుకుంటే మంచిది. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేద్దాము. ఏంటి వెరైటీగా చిల్లీ ఫ్లేక్స్ వేశారు? వెరైటీగానే, ఇంకా ఫ్లేవర్ ఎక్కువ వస్తుందని. అవునా? ఓకే,
పిజ్జాల మీద తప్ప మిగతా వాటిలో చిల్లీ ఫ్లేక్స్ అనేది ఎక్కువగా వాడం మేమైతే. సో ఫ్లేవర్ ఇస్తుంది అన్నమాట, చాలా ఫ్లేవర్ ఇస్తుంది, ఎస్పెషల్లీ ఇట్లా నూనెలో వేస్తే బాగుంటుంది ఫ్లేవర్. సో కారానికి ఆల్టర్నేట్ గా మనం ఇది వాడొచ్చు అయితే. యా, కారానికి ఆల్టర్నేట్ గా వాడొచ్చు. కొంచెం వాటర్ వేద్దాం. ఓకే, సో నేమ్స్ అంటే నార్మల్గా ఇంట్లో చేసుకునే కర్రీసే కదా అని చెప్పేసి అనుకున్నాను, బట్ ప్రాసెస్లో కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. సో చిల్లీ ఫ్లేక్స్ అని ఆనియన్స్ బదులుగా స్ప్రింగ్ ఆనియన్స్ అలా యూస్ చేస్తున్నారు ఈ రెసిపీస్లోని. ఇప్పుడు కొంచెం హెల్దీగా చేస్తున్నారు, కొంచెం హెల్దీగా. కొబ్బరి పాలు వాడుతున్నాం. ఒక 1 మినిట్ ఉడకపెట్టుకున్నాక దాంతో చికెన్ వేసేయచ్చు. ఓకే, కొంచెం బాయిల్ అయింది కదా అశ్విని కొబ్బరి పాలు, ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఓకే, కావాలంటే మనం చికెన్ ముందు జస్ట్ ఆయిల్లో స్టవ్ ఫ్రై చేసుకొని దాని తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఓకే, లేకపోతే ఇట్లా డైరెక్ట్గా వేసుకోవచ్చు, తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఇలా వేసుకోవచ్చు. ఇంకా ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే ముందు మనం లైట్గా స్టవ్ ఫ్రై చేసుకుని అప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు చికెన్ అనేది. ఈరోజు బోన్స్తో తెచ్చినట్టున్నారు, ఇవాళ బోన్స్ మీరు బోన్లెస్ తిన్నన్నారు కదా. కొంచెం ఉప్పు వేద్దాం. ఓకే, సో ఇది ఫుల్ గ్రేవీలా వస్తుందా? ఇది గ్రేవీ లాగా. ఓకే, సో ఇది కూడా నాకు తెలిసి రైస్ లో కన్నా మనకి యాక్చువల్లీ రైస్ లో బాగుంటుంది. బాగుంటుందా? కొబ్బరి పాలు వేసింది. యా, బాగుంటుంది. కొంచెం జీరా రైస్ లాంటిది అట్లా కదా, ఫ్లేవర్డ్ రైస్ లో బాగుంటుంది. సో డైరెక్ట్ రైస్ లో కన్నా ఫ్లేవర్డ్ రైస్ లో పులావ్స్ గానీ అట్లాంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది. మూత పెట్టి ఉడకపెట్టుకుందాం అశ్విని ఒక 5 to 6 మినిట్స్. సో అయిపోయిందేమో చూద్దామా. చూద్దాం అశ్విని. యా, అయిపోయింది. ఓకే, సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం లాస్ట్ లో నిమ్మకాయ పిండుకుందాం. ఓకే, రెడీ అశ్విని, చికెన్ కోకోనట్ కర్రీ టేస్ట్ చేసేయండి. మీరు వదిలేస్తారేమో నాకు భయం వేస్తాను. లేదండి. సో చూసారు కదండి, చికెన్ కోకోనట్ కర్రీ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసేస్తాను, అందుకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూద్దాం. కోకోనట్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉల్లికాడలు, కొబ్బరి పాలు, నూనె, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, నిమ్మకాయ, ఉప్పు, వెల్లుల్లి. కోకోనట్ చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఉల్లికాడలను మరియు వెల్లుల్లిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత పోయి వెలిగించి బాండీ పెట్టి నూనె వేయాలి. ఆ నూనె వేడెక్కిన తరువాత వెల్లుల్లి, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలను వేసి వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తరువాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి కలుపుకొని కొద్దిగా నీళ్లు, కొబ్బరి పాలు వేసి చికెన్ ముక్కలను కూడా వేసి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే, సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొద్దిగా నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుంటే కోకోనట్ చికెన్ కర్రీ రెడీ. చికెన్ కోకోనట్ కర్రీ కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను నేను ఇప్పుడు. సో చాలా వేడిగా ఉంది ఇది. వా అబ్బా, ఫస్ట్ పీస్ తిని ఎందుకు ఆగానంటే గ్రేవీ కంపల్సరీ టేస్ట్ చేయాలి, ఎందుకంటే మంచి ఫ్లేవర్ అన్నమాట. కోకోనట్ ఫ్లేవర్ అలా వస్తుంది. అండ్ లాస్ట్లో నిమ్మకాయ యాడ్ చేస్తారు కదా, సో దించిన తర్వాత ఎందుకు యాడ్ చేస్తారో నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట. ఆ ఫ్లేవర్ ఎక్కడికే పోదు, అలానే ఉంటుంది, అందుకనే యాడ్ చేస్తారు అలాగా. చాలా చాలా బాగుందండి. అండ్ చిల్లీ ఫ్లేక్స్ అవి నోటు తగులుతూ ఉంటే బా మంచి ఘాటుగా ఉందన్నమాట. సో కారం బదులు ఇలా కూడా యూస్ చేసుకోండి, టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది, సూపర్బ్గా ఉంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి.
చాలా చాలా బాగుందండి ఇంకా చాలా చెప్పాలని ఉంది యాక్చువల్లీ అంత బాగుందన్నమాట థాంక్యూ చెప్పాలంటే అసలు మొత్తం టేస్ట్ బర్డ్స్ అన్ని సాటిస్ఫై అయిపోయినా తినగానే నాకు థాంక్యూ అశ్విన్ థాంక్యూ కోకోనట్ చికెన్ కర్రీ చూసారు కదండి చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి తిరిగి రేపటి డైట్ మనీ ఎపిసోడ్ లో మళ్ళీ మీట్ అవుదాము అంటిల్ దెన్ టేక్ కేర్ దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్ బై